హలో అండి విజ్ఞాన్ గారు. టాలీవుడ్ లో ఇప్పటికీ ఎవర్ గ్రీన్ మన్మధుడు అంటే మన నాగార్జున గారే, రైట్? ఇప్పుడు ఒక యాడ్ కూడా చూస్తున్నాం, అన్నపూర్ణ స్కూల్ కి సంబంధించి, యాక్టింగ్ స్కూల్ కి సంబంధించి ఒక యాడ్ వస్తుంది, ద నెక్స్ట్ బిగ్ థింగ్ అంటూ. సో ఏంటది దానికోసం? సో అన్నపూర్ణ ద కాలేజ్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా వీళ్ళు ప్రచారంలో భాగం అనుకోవచ్చు. ఇప్పుడు ఎట్లంటే సమ్మర్ క్లాసెస్లో చాలామంది ఇన్స్టిట్యూట్లో చేరుతారు. ఆల్రెడీ అన్నపూర్ణ ఫిలిం స్కూల్ బాగా ఫేమస్, ఇప్పటికీ అక్కడ నుంచి మంచి డైరెక్టర్స్ వచ్చారు, యాక్టర్స్ వచ్చారు. పైగా వాళ్ళు అక్కడ ప్రోత్సహించి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ బ్యానర్లోనే సీరియల్స్ అవి ఇవి నిర్మిస్తూ అందులో వాళ్ళకి యాక్టింగ్ అండ్ ఇంకా ఎడిటింగ్ వీళ్ళందరికీ ఛాన్స్లు ఇస్తున్నారు. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ దీని మీద ఒక చిన్న విమర్శ ఏముందంటే, పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు, ముందు వాళ్ళ కెరీర్ని బాగు చేశాక దేశాన్ని ఉద్ధరించవచ్చు కదా. ముందు దేశాన్ని ఉద్ధరించిన తర్వాత పిల్లల్ని ఎందుకు చూసుకుంటున్నావు? ఆ పిల్లడేమో ఏజెంట్ అని అటు ఎటు కాకుండా ఉన్నాడు, NC-22 కస్టడీ అని చెప్పేసి కస్టడీలో ఉన్నాడో తెలియదు, నిజంగా బయట ఉన్నాడు లేదంటే పర్సనల్ ఫ్యామిలీ కూడా అలాగే ఉంది. ఫస్ట్ వాళ్ళని నిలబెట్టండి, ఇప్పుడు కొంచెం ఉంది కదా, తర్వాత మీరు ఎప్పటికీ బాగానే చేస్తారు మాకు తెలుసు. అండ్ అఫ్ కోర్స్ మీరు చేసే చాలా మంచి పని మాకు తెలుసు, మీరు ఇంత మంచి పని చేస్తున్నారు, ఎవరు చేయనటువంటి మంచి పని చేస్తున్నారు. కాకపోతే ముందు మన పిల్లల్ని కొంచెం తీర్చి దిద్ది సెట్ చేసి, ఇద్దరు ఒడ్డు పొడుగు బాగానే ఉన్నారు, సినిమాలు చేశారు, యాక్టింగ్లు వచ్చాయి, అంతో కొంత అభిమానులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికీ మీ అభిమానులే వాళ్ళని ఆదరిస్తున్నారు తప్ప వాళ్ళకంటూ సొంత ఫ్యాన్ ఫాలోయింగ్ రావట్లేదు. పాన్ ఇండియా ట్రెండ్ వచ్చేసిన తర్వాత చాలామంది హీరోలు అక్కడెక్కడికి వెళ్తున్నారు, ప్రతి వంశంలో నుంచి కూడా ఒక పాన్ ఇండియా స్టార్ మొదలయ్యాడు. అటు అల్లు నుంచి అల్లు అర్జున్, అఫ్కోర్స్ చిన్న అబ్బాయి ఎట్లా ఉన్నా అడప తడప, ఇటు రామ్ చరణ్ తేజ. నెక్స్ట్ అది చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు వెంకటేష్ గారు బాలీవుడ్కి వెళ్ళేసి చేయడము, ఆల్రెడీ రానా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని ఫ్యామిలీకి ఎందుకు ఇలా, NTR వెళ్ళాడు, నెక్స్ట్ కళ్యాణ్ రామ్ కూడా వెళ్ళబోతాడు, ఆయన కూడా యాక్టింగ్లో ఇంప్రూవ్ అవుతున్నాడు, ఇట్లా చాలామంది. నెక్స్ట్ ఇంకా బాలకృష్ణ గారు అయితే ఈ ఏజ్లో ఎక్కడికో వెళ్ళిపోయారు, మళ్ళీ ఎవరు ఊహించినటువంటి, యాక్చువల్గా రిటైర్ అయ్యే ఏజ్లో కుర్ర హీరోల కంటే ఎక్కువ స్థాయి పెంచుకొని ఒక పెద్ద స్టార్ అయ్యాడు. సో ఇదొక పెద్ద విషయం. సో ఇట్లా చూసుకుంటే, అండ్ అఫ్ కోర్స్ నాగార్జున గారు ఇప్పటికీ మీరు మన్మధుడే, మీ సినిమాలన్నీ మేము చూస్తూనే ఉంటాము, ఇన్ని రకాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇలా ఇది చేస్తున్నారని చెప్పేసి ఒక విమర్శ ఉంది. సో దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ ఎప్పుడైతే ఈ యాడ్ వచ్చిందో, సో మాటలు కూడా మనం రెండు రకాలుగా చూస్తున్నాం. ఈ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టి ఈయనే హీరోగా ఇంకొక 10 ఏళ్ళు కంటిన్యూ చేసేయచ్చు, ఇంకా మన్మధుడిలాగే నాగార్జున గారు ఉన్నారు కాబట్టి అని. మరికొంతమంది సరే ఒక నిమిషం ఆగు, నువ్వు ఇంకా హీరోగా ఉండడం వల్ల నీ పిల్లల్ని హీరోగా చూడలేకపోతున్నారు. ఇప్పుడు చిరంజీవి గారు మార్చుకున్నారు ఆయన క్యారెక్టర్, ఆయన సినిమాలు. బాలకృష్ణ గారు హీరోగానే ఉన్నప్పటికీ క్యారెక్టర్ మార్చుకున్నారు, బట్ నాగార్జున గారు ఇంకా కుర్ర హీరోతో పోటీ పడి చేస్తున్నారు కదా. సో నిన్ను చూడడం వల్ల నీ పిల్లల్ని చూడలేకపోతున్నారు అనే అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు ఇప్పటికీ రజనీకాంత్ గారు హీరోనే, అవును, చిరంజీవి గారు కూడా హీరోనే, నాట్ బ్యాడ్ హీరోనే, తను కూడా బాలయ్య గారు కూడా హీరోనే, అదంతే చిచ్చి, దాంట్లో అసలు ఏం తేడా లేదు. నాగార్జున గారిని కూడా ఇలా చూస్తేనే జనం ఇలా కాదు ఎలా చూసినా ఇష్టపడతారు. అఫ్ కోర్స్ మధ్యలో అన్నమయ్య లాంటి డిఫరెంట్ డిఫరెంట్ రోల్ చేసిన, శ్రీరామదాసు శ్రీడిసాయి చేసిన, ఇప్పుడు మళ్ళీ హీరోగా ఉంటున్నట్టు అసలు ఎవరికి దక్కదు తెలుసా ఇట్లాంటివి. అండ్ అరుదైన రికార్డ్ ఇది, ఒక రకరకాలుగా చూసిన మనిషిని మళ్ళీ పాత రోజుల్లో లాగా చూడాలి అంటే ఎవరికి ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ వెంకటేష్ గారు అన్ని ప్రయోగాలు చేసినా సరే మళ్ళీ హీరోగా యాక్సెప్ట్ చేస్తారు చూడు, అదంతే. కొంతమందికి అట్లా ఉండిపోతుంది, ఆ విషయంలో అయితే ఏం లేదు. కాకపోతే రామ్ చరణ్ గారి మీద చిరంజీవి గారు బాగా శ్రద్ధ పెడతారు ప్రతిదానికి. ఆయన ఎక్కడుంటే అక్కడికి పుత్రోత్సాహం అని చెప్పేసి ఆయన ప్రతి అవార్డు వచ్చినప్పుడల్లా మెచ్చుకోవడం, ఏ ఫంక్షన్కైనా కూడా వెళ్ళడం, ఆయనతో పాటు భారీ భారీ సినిమాలలో పెట్టుకోవడం, ప్రమోషన్స్ ఆయన పాటల్లోనూ చేయడం, ఇట్లా కొన్ని ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇట్లా ఈయన వీళ్ళకి చేస్తే కొంచెం బాగుండేది అని చెప్పేసి అనిపిస్తుంది, అంతకుమించి ఇంకేం లేదు. అండ్ ఇప్పుడు పోనీ వెంకటేష్ గారి వైపు చూసుకున్నా సరే, రానా గారు వెంకటేష్ గారు వాళ్ళకి వాళ్ళకి ఎంత సపోర్టివ్గా ఉంటారో మనకు తెలిసిందే. ఈవెన్ నాగ చైతన్యతో కూడా నెక్స్ట్ వెబ్ సిరీస్లు అవి ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ చేసి బాగా చేస్తారు. అంటే ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి కదా, మనకు మనమే చేసుకోవాలనే రోజుల్లో వీళ్ళు ఉంటారు. నాగార్జున గారు ఎందుకో అంటే, లైక్ ఇన్స్టిట్యూట్లో అంతమంది పిల్లలు ఉన్నారు, నేను ఎవరికి ఏమైనా చెప్తున్నానా, వాళ్ళ టాలెంట్ మీద వాళ్ళు వచ్చి వాళ్ళు బయటకు వెళ్తున్నా నిరూపించుకుంటున్నారు, మీరు నా కొడుకులు అయ్యుండి ఇండి నా రక్తం అయ్యుండి మీరు ఎందుకు నిరూపించుకోవట్లేదు,
మీరే నిరూపించుకోండి. లేదా రేపటి రోజు ఇది కూడా వస్తుంది. అంటే లైక్ ఇప్పుడు ఒకవేళ నిలబెట్టినా సరే, వీళ్ళు నిలబడ్డానికి కారణం నాగార్జున గారేనా, ఆయన దగ్గరుండి ఈ అన్నందుకే వీళ్ళు ఈరోజు వీళ్ళు ఉన్నారు, లేకపోతే వీళ్ళ సొంత కష్టం కాదన్న విమర్శ వీళ్ళ మీద రాకూడదు అని కూడా ఆయన ఆలోచిస్తాడు. అట్లా ఉంటాయి, అట్లా అని చెప్పి ఊరికే వదలరు కదా. సో వీళ్ళ సొంత కాలం, అందుకే వేరే వేరే డైరెక్టర్స్కి ఇవ్వడం, వాళ్ళని వాళ్ళతో ఫ్రీ చేయడం, ఇంకా కొంచెం ఆ రకంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, చైతన్య నా వీళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ అబ్బాయి బ్రేకప్, ఆ అబ్బాయి పెళ్ళయ్యాక బ్రేకప్, విడాకులు. సో వీళ్ళు పర్సనల్ లైఫ్లో కూడా చాలా మదన పడుతున్నారు. ఇట్లా వీళ్ళకి ఏం లేవు కదా, వీళ్ళంతా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ లేని వాళ్ళందరూ చక్కగా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలతో హాయిగా ఉన్నారు. ఒక ప్రభాస్ గారు పెళ్ళెప్పుడు అన్నట్లుగా ఆయన కూడా బాగానే ఉన్నారు, నాట్ బ్యాడ్. వీళ్ళే తక్కువ ఏజ్లో చాలా అనుభవించారు వాళ్ళు. ఏది అది మంచు మనోజ్కి అయితేనే, వీళ్ళకంటే పెద్దే మంచు మనోజ్, ఆయనకైతేనే 6 ఏళ్ళు బయటికి రాలా పాపం. అట్లాంటిది వీళ్ళు అనుభవిస్తున్నారు. సో ఇట్లా వీళ్ళని కొంచెం నేను వస్తే ఇంకా డాడీ అని చెప్పి బాధ ఎక్కువ చెప్పుకుంటారేమో, కొంచెం ఫ్రీగా వదిలేస్తే మెల్లిమెల్లిగా మర్చిపోతారు కదా వాళ్ళే అన్నట్టుగా వదిలేస్తారు. ఆ టైంలో ఏమవుతుందంటే కథలు ఫ్లాప్ అవుతూ వీళ్ళ కెరీర్ పాడైతుంది. అది జనరల్గా ఎప్పుడైతే ఫ్లాప్స్ వచ్చేసాయో వీళ్ళ పర్సనల్ ఇష్యూ మీద అందరూ ఫోకస్ చేస్తున్నారు. మేబీ హిట్స్ వచ్చి ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. కాదు, అండ్ అందుకే ఇప్పుడు ఓవరాల్గా ఏదైతే యాడ్ రిలీజ్ చేశారో అది ఇటు ఫ్యామిలీ సెంటిమెంట్కి వచ్చి వాళ్ళు బాగా విమర్శిస్తున్నారు. కానీ ఇప్పుడు యాడ్ గురించి మనం మాట్లాడుకుంటే అది ఒక మంచి ఇనిషియేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన అనుకున్న స్కూల్ నుంచి ఇప్పటివరకు చాలా మంది వచ్చారు. పైగా నాగార్జున గారు ఎవ్వరు ఎటువంటి ప్రయోగం చేసినా ఎంకరేజ్ చేస్తారు, ముందుంటారు, ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు ఇంకా అక్కడి నుంచి ఇంతమందికి ది నెక్స్ట్ బిగ్ థింగ్ ద్వారా, ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇంకా చాలా మంది ఔత్సాహికులకు వాళ్ళు ఛాన్స్ ఇచ్చేసి ఇండస్ట్రీకి కొత్త వాళ్ళని తీసుకొచ్చేసి, అంటే ఇక చూడు ఇంటి పేరు నా ఇంటి పేరైనా నీ ఇంటి పేరైనా అని చెప్పేసి చెప్పాడు. అంటే నెపో కిడ్స్ మాత్రమే ఇండస్ట్రీలో ఉండేదేం లేదు, ఎవరైనా స్టార్ అవ్వచ్చు, మీకు మేమున్నాము హెల్ప్ చేస్తామని చెప్పి ఈరోజు ఇంతమందిని పిలిచేసరికి నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్లో మీరే కావచ్చు అని చెప్పేసి చేస్తే, ఇంత పెద్ద సంస్థ పిలిచినప్పుడు, దగ్గరుండి నాగార్జున గారు అమల గారు పిలిచినప్పుడు ఇంకా రాకుండా ఎందుకుంటారు జనాలు. సో బిజినెస్ పరంగా చూసుకుంటే కొత్త అడ్మిషన్లు బాగా వస్తాయి, అలాగే అడ్మిషన్కి తగ్గట్టు ఫ్యాకల్టీ కూడా బాగుంటారు కాబట్టి మంచి మంచి జెమ్స్ ఇక్కడ నుంచి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఎంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు కాబట్టి యాక్చువల్లీ వీళ్ళ ఫ్యామిలీకి కూడా అది ప్లస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చూడాలి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ హలో అండి విజ్ఞాన్ గారు. టాలీవుడ్లో ఇప్పటికీ ఎవరి గ్రీన్ మన్మధుడు అంటే మన నాగార్జున గారే, రైట్? ఇప్పుడు ఒక యాడ్ కూడా చూస్తున్నాం, అన్నపూర్ణ స్కూల్కి సంబంధించి, యాక్టింగ్ స్కూల్కి సంబంధించి ఒక యాడ్ వస్తుంది, ద నెక్స్ట్ బిగ్ థింగ్ అంటూ. సో ఏంటది దానికోసం? సో అన్నపూర్ణ ద కాలేజ్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా వీళ్ళు ప్రచారంలో భాగం అనుకోవచ్చు. ఇప్పుడు ఎట్లంటే సమ్మర్ క్లాసెస్లో చాలామంది ఇన్స్టిట్యూట్లో చేరుతారు. ఆల్రెడీ అన్నపూర్ణ ఫిలిం స్కూల్ బాగా ఫేమస్, ఇప్పటికీ అక్కడ నుంచి మంచి డైరెక్టర్స్ వచ్చారు, యాక్టర్స్ వచ్చారు. పైగా వాళ్ళు అక్కడ ప్రోత్సహించి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ బ్యానర్లోనే సీరియల్స్ అవి ఇవి నిర్మిస్తూ అందులో వాళ్ళకి యాక్టింగ్ అండ్ ఇంకా ఎడిటింగ్ వీళ్ళందరికీ ఛాన్స్లు ఇస్తున్నారు. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ దీని మీద ఒక చిన్న విమర్శ ఏముందంటే, పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు ముందు, వాళ్ళ కెరీర్ని బాగు చేశాక దేశాన్ని ఉద్ధరించవచ్చు కదా. ముందు దేశాన్ని ఉద్ధరించిన తర్వాత పిల్లల్ని ఎందుకు చూసుకుంటున్నావు? ఆ పిల్లడేమో ఏజెంట్ అని అటు ఎటు కాకుండా ఉన్నాడు, NC-22 కస్టడీ అని చెప్పేసి కస్టడీలో ఉన్నాడో తెలియదు, నిజంగా బయట ఉన్నాడు లేదంటే పర్సనల్ ఫ్యామిలీ కూడా అలాగే ఉంది. ఫస్ట్ వాళ్ళని నిలబెట్టండి, ఇప్పుడు కొంచెం ఉంది కదా, తర్వాత మీరు ఎప్పటికీ బాగానే చేస్తారు మాకు తెలుసు. అండ్ అఫ్ కోర్స్ మీరు చేసే చాలా మంచి పని మాకు తెలుసు, మీరు ఇంత మంచి పని చేస్తున్నారు, ఎవరు చేయనటువంటి మంచి పని చేస్తున్నారు. కాకపోతే ముందు మన పిల్లల్ని కొంచెం తీర్చి.